ఇల్లు లేదా ఇంటి స్థలం కొనబోతున్నారా? అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 2వ భాగానికి స్వాగతం. ఈ వీడియో కంటే ముందు నేను ఇదే టాపిక్పై కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే దయచేసి ఆ వీడియో కూడా చూడగలరు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇల్లు కొనాలనుకున్నప్పుడు కానీ, ఇంటి స్థలం కొనాలనుకున్నప్పుడు కానీ మనం ముందు చేసే పని బ్రోకర్ను కలవడం. అయితే సర్వసాధారణంగా బ్రోకర్స్ చాలామంది తమకు వచ్చే కమిషన్ కోసం సగం నిజాలు, సగం అబద్ధాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటల ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని సందర్భాలలో నిజమైన యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్లను తీసుకువచ్చి బేరం చేస్తూ ఉంటారు. కొనే ముందు ఒరిజినల్ డాక్యుమెంట్లో యజమాని ఫోటో చూడండి. అదేవిధంగా ఈసీను, లింక్ డాక్యుమెంట్స్ను క్షుణ్ణంగా పరిశీలించండి. వీటికి సంబంధించిన విషయాలు వివరంగా దీనికి ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోను చూడండి. నమ్మిన చోటే మోసపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి కొన్ని సందర్భాలలో సొంత మనుషులు, సొంత స్నేహితులు అనుకున్న వాళ్ళే కమిషన్ కోసం చెప్పే మాటల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. నిజమైన యజమాని అమ్మే రేటు 1 లక్ష అనుకుందాం. కానీ బ్రోకర్ మరొక బ్రోకర్ను అడ్డం పెట్టుకొని 110,000కు మనం బేరం ఆడేలా అబద్ధాలు చెప్పిస్తాడు. నకిలీ యజమానితో బేరం ఆడితే ఇలాగే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా మనం ప్రాపర్టీని కొనేటప్పుడు అమ్మేవాడి కుటుంబం గురించి కొంతైనా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే అమ్ముతున్న ఆస్తి మైనర్లకు చెందినది లేదా ఏమైనా అన్నదమ్ముల పంపకాలకు సంబంధించి వివాదాలు ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో డాక్యుమెంట్లో స్థలం సైజు, ఒరిజినల్గా స్థలం సైజు వేరువేరుగా ఉంటాయి. వాటిని కూడా గమనించండి. డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్సు, మనం చూస్తున్నటువంటి స్థలం అడ్రస్సు 2 ఒకటేనా కాదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పైన రిజిస్ట్రార్ స్టాంప్స్ గమనించండి. అదేవిధంగా డాక్యుమెంట్స్లో ఫ్రంట్ పేజీలో ఏదైనా కోర్ట్ సీలు, సిగ్నేచరు ఉందేమో చూడండి. ఒకవేళ అలా ఉంటే ఆ ప్రాపర్టీపై కేసు ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్థలం కాగితాలు, ఆ స్థలం కాగితాల కాపీలను ఎట్టి పరిస్థితులలో ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఆ కాగితాలు ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకు చెడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అగ్రిమెంట్ రోజు, రిజిస్ట్రేషన్ ముందు రోజు ఈసీను తీయండి. కొంతమంది వేరే వాళ్లకు అమ్మి మనకు అగ్రిమెంట్ వేస్తారు. ఇలా చేయడం వల్ల, అంటే అగ్రిమెంట్ రోజు, రిజిస్ట్రేషన్ ముందు రోజు ఈసీని తీయడం వల్ల అలాంటి తప్పు జరగకుండా చూసుకోవచ్చు. మనం సేల్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మిగతా డబ్బు కట్టడానికి కనీసం 3 నెలల కాల పరిమితి ఉండేలా రాసుకుంటే మంచిది. ఎందుకంటే బ్యాంకు రుణం మంజూరు చేయడం కొద్దిగా ఆలస్యమైనా, ఈ 3 నెలల కాల పరిమితిలో మనం ఆ బ్యాంకు రుణాన్ని పొంది మిగతా డబ్బు కట్టేయవచ్చు. కాబట్టి అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ కాల పరిమితి 3 నెలలుగా ఉండేలాగా చూసుకుంటే మంచిది. అదేవిధంగా స్థలం లేదా ఇల్లు కొన్న తర్వాత మీరు బ్యాంకు రుణం పొందదలిస్తే, సపోజ్ ఒక ప్రాపర్టీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ
5 లక్షలు ఉంది అనుకుందాం. కానీ మీరు 30 లక్షలు పెట్టి 30 లక్షల మార్కెట్ ధర పెట్టి కొన్నారు. అయితే మీరు బ్యాంకు నుండి 15 లక్షల రుణం పొందాలనుకుంటున్నారు. అయితే అప్పుడు మీరు మామూలుగా ఉన్నటువంటి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షల ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 15 లక్షల బ్యాంకు రుణం ఇవ్వదు. ఎందుకంటే ఆ స్థలము ఉన్న విలువే 5 లక్షలు పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పుడు బ్యాంకు 15 లక్షల రుణం ఎలా ఇస్తుంది? కాబట్టి మీరు కొన్నటువంటి మార్కెట్ ధర 30 లక్షలు ఉంది కదా, 30 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరుగుతాయి. కానీ మీకు 15 లక్షలు మాత్రమే రుణం కావాలి కాబట్టి మీరు ఒక 20 లక్షలు పెట్టి 20 లక్షల విలువతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అందులో బ్యాంకు వాళ్ళు 70 నుంచి 80% వరకు మీకు రుణం ఇవ్వచ్చు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.